గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ సినిమా నేను చూడలేదు, కానీ ఈ సినిమా గురించి నేను విన్నాను ఆల్రెడీ చూసిన వాళ్ళ దగ్గర నుంచి. నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి, ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, అవుట్ రైట్ కొనాలనుకుంటున్నాను అని నాతో చెప్పడం జరిగింది. అయితే దానికి అంటే పర్సంటేజ్ షేర్స్ విషయంలో, అంటే అవుట్ రైట్ కొన్న కూడా, అంటే మా వాళ్ళు ఎంత కష్టపడి సినిమా చేసినప్పుడు మా వాళ్ళు కూడా ప్రాఫిట్స్ చూడాలి కదా సార్, అవుట్ రైట్ ఇచ్చేస్తే మళ్ళీ ఆ ప్రాఫిట్స్ మిస్ అవుతాం మేము అని మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చిన్న తను ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు. అంటే ఒక ప్రొడ్యూసర్కి అంతగా అటెంప్ట్ చేసిందంటే ఒక సినిమా ఆ ఎంటర్టైన్మెంట్తో, ఆ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అలా ఏ రేంజ్లో హిట్ అవ్వాలంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ పోస్టర్, దీనిలో ఈ నవ్వులు ఎంత బ్రైట్గా ఉన్నాయో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ యూనిట్ మొత్తం అంతే బ్రైట్గా నవ్వాలి, సక్సెస్ తోటి వచ్చే పేరుతోటి వచ్చే హిట్ తోటి అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవి గారు మీరు టైటిల్ రోల్ చేస్తున్నారు అంతేగా, ఫస్ట్ టైం, ఇది ఒక అదృష్టంగా చెప్పాలి, ఎందుకంటే టైటిల్ రోల్ ఒక ఫాదర్ క్యారెక్టర్ రావడం అనేది అది డెఫినెట్గా మీరు జీవితాంతం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది. అండ్ మీ కో మిగతా వాళ్ళందరూ కాబట్టి, అండ్ ఆమని గారు మీ గురించి దేవి గారు చెప్తూ మీ దగ్గర యాక్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నారని, బట్ మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదండి, యు లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, యు నెవర్ యాక్టెడ్. అంటే మీరు చెప్పారు చూడండి, నాకు యాక్టింగ్ తెలియదు, నిజంగా మీకు తెలియదు యాక్టింగ్, మీరు జీవిస్తారు అంతే. యాక్టింగ్ చేసేవాళ్ళు కష్టపడాలి యాక్ట్ చేయడానికి, మీరు జీవిస్తారు కాబట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. యా, అండ్ ఎస్పెషలీ శుభలగ్నం సినిమా, అందులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు చేసింది. మొన్నే బాలుగారి మెమరీస్కి సంబంధించిన ఒక పాట చేస్తూ మీ పాట పాడాను నేను, మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేజారాక, లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అది అసలు శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారు, బాలు గారు ఎంత గొప్పగా పాడారు, వాళ్ళిద్దరిని ఛాలెంజ్ చేస్తూ మీరు యాక్ట్ చేశారు, సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ యువర్. ఏదో ఒక రోజు మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. యా, డెఫినెట్గా. అండ్ ఇక్కడున్న ఎస్పెషలీ మై మ్యూజిక్ ఫ్రెటర్నిటీలో మా జోసి భట్ల గారు, మీ పాట చాలా బాగుంది సార్, మీరు చేసింది పరవశమే, ఇద్దరు కూడా లిరిక్ రైటర్ మీరు కూడా బాగా రాశారు, గుడ్ లక్. యా, అండ్ సుధా మై బ్రదర్, ఐ వాంట్ టు సీ యూ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్, గ్రేట్ ఫ్యూచర్. గ్రీన్ కార్డ్ కోసం అలా అమెరికాలో అడుగుపెట్టి నెక్స్ట్ ఫ్లైట్లో మళ్ళీ ఇండియా వచ్చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ చిన్న గారు.